ఒప్పుకోరు. నన్నే టార్గెట్ చేస్తున్నారు, నిందలు వేస్తున్నారు. అందుకే వాళ్ళకి తెలియకుండా వచ్చేసరికి ఇన్ని రోజులు పట్టింది. బిడ్డ పుట్టే వరకు నా బాగోగులన్నీ మీరే చూసుకుంటానన్నారు, కానీ ఇప్పుడు మీరే దూరంగా ఉంటున్నారు. నేనేం తప్పు చేశాను అత్తయ్య? నువ్వే తప్పు చేయలేదమ్మా, నేనే ఏదో పాపం చేసుంటాను. అందుకే కోడలికి ఆమె కడుపులో బిడ్డకి దూరంగా ఉండాల్సి వస్తోంది. ఇంతకీ నీ ఆరోగ్యం ఎలా ఉంది వేద? నేను బాగానే ఉన్నాను అత్తయ్య, కానీ నా కడుపులో బిడ్డ గురించే భయం వేస్తుంది. భయపడుకు వేద, భగవంతుడు ఉన్నాడు, మనకి అన్యాయం చేయడు. అవును వేద, నీ బిడ్డకి ఏం కాదు, నువ్వేం టెన్షన్ పడుకో. ఫోన్ మర్చిపోయానే, వెళ్ళి తెచ్చుకుందాం. వేద, టాబ్లెట్స్ వేసుకున్నావా? లేదత్తయ్య, నర్స్ వచ్చిస్తుంది. ఎందుకమ్మా, నేను ఇస్తాను కదా. వచ్చినట్టున్నాడు, మీ లోపలికి వెళ్ళండి. నిన్ని పనులని ఎవరు చేయమన్నారు? ఎందులో ఏముంది శ్రీ, జ్యూస్ తీసుకుంటున్నాను అంతే కదా. నీకు జ్యూస్ కావాల్సి వస్తే నేను వెళ్లే ముందే అడగకపోయావా? ఇచ్చి వెళ్ళేవాణి కదా. అది సరే, నువ్వెందుకు వెనక్కి తిరిగి వచ్చావు? ఫోన్ మర్చిపోయాను వేదా, అందుకే వచ్చాను.
నువ్వేదా? అవును, టాబ్లెట్స్ వేసుకున్నావా? లేదు, నర్స్ వచ్చాక ఇస్తుంది కదా, వేసుకుంటాను. నర్స్ వచ్చే వరకు ఎందుకు? నేను తీసుకొస్తాను. రావడానికి ఇంత లేట్ ఏంటి? సారీ సార్. ఇంత లేట్గా వచ్చారేంటి? వేదని ఒంటరిగా వదలలేక ఆఫీస్ టైం అయినా వెళ్లకుండా వెయిట్ చేస్తున్నాను. సారీ సార్, ట్రాఫిక్ వల్ల లేట్ అయింది. సరే, ఇంకొకసారి ఇలా చేయొద్దు. డాడ్, వీణ దాచిన అస్థికల కోసం తన గది అంతా వెతికాం, ఎక్కడా కనిపించలేదు. పార్వతమ్మ గదిలో ఉంటాయని ఎందుకు అనుకుంటున్నావు? వీణ చాలా తెలివైందిరా, ఒక రకంగా జిత్తులు మారి నక్క. నేను తన గదిలో అస్థికల కుండ చూడగానే దాన్ని ఎక్కడో దాచేసింది. ఆ కుండని ఖచ్చితంగా నా గదిలోనో నీ గదిలోనో దాయదు కదా. తన గదిలో లేదు కాబట్టి వాళ్ళ మేనత్త గదిలోనే దాచి ఉంటుంది. కరెక్ట్గా చెప్పావరా అన్నయ్య, ఇక్కడ తప్ప దాయడానికి ఆవిడ గారికి మరో ప్లేస్ లేదు. రాలుడు రా, వెతుకుదాం. కొంచెం ఆ కింద కూడా చూడు. డాడ్, ఈ డ్రాయింగ్ చూడండి. పైగా దీని మీద ఇంటి దొంగ అని రాసింది. ఈ పిల్ల రాక్షసి నా బొమ్మే గీసింది, కాకపోతే కార్టూన్లో గీయడంతో వీళ్ళకి తెలియటం లేదు. ఇక్కడ అస్థికుల కుండ తప్ప విచిత్రమైనవన్నీ బయటపడుతున్నాయి. ఆ కుండ ఎక్కడ దాచిందో తెలియట్లేదు. మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను గీసిన బొమ్మ ఎందుకు తీశాడు తాతయ్య? ఓహో, ఈ బొమ్మ నువ్వు గీసావా? ఇంతకీ ఇది ఎవరమ్మా? ఎవరినో చూసి గీసేటంత పెద్ద ఆర్టిస్ట్ కాదు కదన్నయ్య, దాని గురించి పట్టించుకుంటావేంటి? నువ్వు ఆగు భాగ్యం, మోక్షం చెప్పనే చెప్పమ్మా, ఇది ఎవరి బొమ్మ? సరిగ్గా చూడు తాతయ్య, ఆ కళ్ళు ఎవరి కళ్ళులా ఉన్నాయి? ఆ ముక్కు ఎవరి ముక్కులా ఉంది? ఆ చింపిరి జుట్టు ఎవరి జుట్టులా ఉంది?